భారతదేశ పాడి పరిశ్రమలో జాఫరాబాద్ గిరిజ స్థానం చాలా ప్రత్యేకమైనది. దీనిలో చాలా రకాల ప్రత్యేకతలున్నాయి, అవేంటో తెలుసుకుందాం. చూడండి, భారీ శరీరంతో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని తల భాగం చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఉబ్బిన నుదురు, వంగిన కొమ్ములు, చిన్న నోరు దీని యొక్క మరొక ప్రత్యేకత. చర్మం చాలా వదులుగా ఉంటుంది. అయితే అన్ని గేదె జాతులలో జాఫరాబాద్ గేదెలు పరిమాణంలో చాలా పెద్దవి. దీని బరువు 800 కేజీల నుంచి 1000 కేజీల వరకు ఉంటుంది. ఇది రోజుకు 30 నుంచి 35 లీటర్ల పాలు ఇస్తుంది. దీని పాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువే. వీటికి రోజు కనీసం 3 నుంచి 4 కిలోల ధాన్యం ఆహారంగా ఇవ్వాలి. గోధుమ, బార్లీ, మిల్లెట్, మొక్కజొన్న వంటి ధాన్యాలను గ్రాసంతో కలిపి ఇస్తే అధిక పాల దిగుబడిని పొందవచ్చు. అయితే ఈ జాఫరాబాద్ గేదె జాతి సంకర జాతికి చెందిన రకం. కానీ ఆశ్చర్యకరంగా ఈ గేదె 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. అంటే సాధారణ గేదెల ధర ఎంత ఉంటుందో అంతే అన్నమాట. సో పాడి పరిశ్రమ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.